हेलो व्यूअर्स, वेलकम बैक टू अवर चैनल तेलुगुडो। सो व्यूअर्स अंदर इला उन्नारु। इवाल ओक लेटेस्ट इन्फॉर्मेशन शेयर चेयडानिकी वीडियो चेसानु। वीडियो की वेल्ले मुंदु मन चैनल इंका सब्सक्राइब चेयनि वाळ्ळु सब्सक्राइब चेसुकोनि बेल आइकॉन नि एक्टिवेट चेसुकोंडि। मन तेलुगुडोस चैनल मीकु एडुकेशन की संबंधिंचिन वीडियोस अन्नी अपडेट्स अन्नी दोरुकुतायंडि। ओके, प्रति वीडियो किंद डिस्क्रिप्शन बॉक्स लो अन्नी वीडियोस ले लिंक्स पेड़तानु, मीकु ईजीगा वीडियोस चूडडानिकी हेल्प अवुतुंदी। सो मन तेलुगुडोस चैनल लो चाला मंदी अडुगुतुन्नारु अक्क मीरु इंटर क्लासेस चेप्तारनी। नेनु ऑलरेडी कंप्लीट कूडा चेसेसानु, इंटर फर्स्ट एंड सेकंड इयर वाळ्ळ इंटर क्लासेस कंप्लीट चेसेसानु। आ लिंक्स कूडा डिस्क्रिप्शन बॉक्स लो पेड़तानु। अंड मीकु इंटर डिग्री पीजी लो एदैना कोर्स गुरिंची डाउट उन्ना चूसुकोवच्चु। सो ई वीडियो लो नेनु सप्लीमेंट एग्जाम्स रिजल्ट्स एप्पुडु चेप्पबोतुन्नानु। कमेंट्स अन्नी अक्क एग्जाम्स अवुतुन्नायि कदा, रिजल्ट्स एप्पुडु वस्तायि, रिजल्ट्स एप्पुडु वस्तायि अनि कमेंट बॉक्स लो अंदरू अदे अडुगुतुन्नारु। सो वाळ्ळकि एं चेप्पालनुकुंटुन्नानंटे, सप्लिमेंट रिजल्ट्स अनेवि తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడదే ప్రెజెంట్ గా ఎగ్జామ్స్ అవుతున్నాయి। సో బాగా మంచిగా నీట్ గా రాయండి ఎగ్జామ్స్, సప్లిమెంట్ ఎగ్జామ్స్ అనేం బాధపడకుండా నేను చెప్పిన టిప్స్ ఫాలో కాండి, మన వీడియోస్ చూడండి, వీడియోస్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను। అండ్ ఒక ఆన్సర్ 10 మార్క్స్ ఆన్సర్ ఎలా రాయాలి, 2 మార్క్స్ ఆన్సర్ ఎలా రాయాలి, నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో కాండి, 100% మీరు పాస్ అవుతారు। ओके, నేను ఎగ్జామ్స్ అప్పుడు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా పోస్ట్ చేస్తాను, ఆ వీడియోస్ కూడా చూడండి। అండ్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి, చెక్ చేసుకోండి। నేను చెప్పినవన్నీ ఫాలో కండి, కంపల్సరీగా మీరు పాస్ అవుతారు। ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్, చాలా మంది అక్క ఆన్సర్స్ ఎలా రాయాలి అంటే హ్యాండ్ రైటింగ్ ఎలా ఉండాలి అని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు। నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే అంత ఆన్సర్ హ్యాండ్ రైటింగ్ మీద చూడొద్దండి, జస్ట్ అర్థమైతే చాలు। ఇప్పుడు ఏమన్నా కరెక్షన్ చేస్తే వాళ్ళకి అర్థమైతే చాలు, కానీ ఎక్కువ ఫోకస్ రైటింగ్ మీద అవసరం లేదు। మామూలుగా ఎదుటి వారికి కరెక్షన్ చేసేటప్పుడు అర్థమైతే చాలు, ఫస్ట్ థింగ్। అండ్ వన్ మోర్ థింగ్, ఓవర్ రైటింగ్ అంటే కట్, ఇప్పుడు ఏదైనా ఆన్సర్ తప్పుంది అనుకోండి అంత స్ట్రైక్ చేయకండి, జస్ట్ ఒక లైన్ వేసేసేయండి। ఓకే, అండ్ ఇంకొకటి ఇదైతే చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ అయితే ఏంటంటే, ఏదైనా రాకపోతే రాదు అని వదిలేకండి, ట్రై ఏదో ఒక ట్రై అండి। అంటే ఇప్పుడు సపోజ్ మీకు మైక్రో ఎకనామిక్స్ అనేది తెలియదు, అయితే మైక్రో ఎకనామిక్స్ మీ ఓన్గా అంటే ఏంటి, మైక్రో అంటే స్మాల్, స్మాల్ అంటే ఒక డెఫినేషన్ మీ ఓన్ వర్డ్స్లో రాయండి, కానీ ఒక్క ఆన్సర్ కూడా లీవ్ చేయకండి। ఓకే, ఇప్పుడు కరెక్షన్ చేసేటైనా మీరు ఇంత రాసినందుకన్నా ఒక 2 అన్నా 1 అన్నా వేస్తాడు, ఒకవేళ మీరు ఏం రాయకపోతే వాళ్ళకు కూడా వేయడానికి ఏం రాదు, అందుకోసమే వదలకుండా అన్ని ఆన్సర్స్ రాయండి। ఓకే, అండ్ సప్లిమెంట్ ఎగ్జామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు హ్యాపీగా రాసేసేయండి। మీకు హెల్ప్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ కూడా పెట్టాను, ఇంటర్ క్లాసెస్వి చూసి విని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవన్నీ నేను చెప్పేవి చదవండి, మంచిగా అందులో నుంచే వస్తాయి। అండ్ మీ కాలేజ్ అంటే మీ స్కూల్, మీ కాలేజెస్ మ్యామ్స్ ఇస్తారు కదా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అది కూడా రిఫర్ కండి, ఈజీగా ఉంటుంది। ఇప్పుడు మీరు ఎగ్జామ్స్ అయిపోయాకనే ప్రభుత్వం ఇంటర్ బోర్డ్ అనేది ఈ నెల ఆగస్టు లోపలనే మీకు మీ సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తారంట, మనము రిజల్ట్స్ తొందరగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు। ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు మీకు రిజల్ట్స్ వస్తున్నాయి, డిగ్రీ అడ్మిషన్స్ అయితాయి కాబట్టి। థ్యాంక్ యూ।